పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖున మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదటి చెప్పినటువంటి ప్రకారము 3000 రూపాయలు 4000 రూపాయలు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1000 రూపాయల ప్రకారం మొత్తము 7000 రూపాయలు పింఛన్ను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65.86 కోట్ల పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150.23 కోట్ల పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా NTR భరోసా కింద కూడా 93.14 కోట్ల అమ్మడంతో చేయడం జరుగుతూ ఉంది. అంటే తెలుగు ఈరోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2000 3000 చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ మీరు తీసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలు భయాందోళనకు చెందినటువంటి మొన్ననే మా కేబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది. ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా కేబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాను. అదేవిధంగా విశాఖలో భోగాపురం 8 ప్రాజెక్టులు కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది. దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుస్తర్యలు జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నింటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా వేరే వారు కావచ్చు ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమ దారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకోవటం అదేవిధంగా అక్రమ కేసు పెట్టినటువంటి నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క మైనింగ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లో NGT కూడా అక్రమంగా ఈ యొక్క ఇసుకను తరలిస్తూ ఉన్నారు వారికి హక్కు లేకపోయినా కానీ కూడా చేస్తుందని చెప్పి NGT సుప్రీంకోర్టు NGT చెప్పిన తర్వాత కూడా శాండ్ను కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ తుంగభద్ర కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా వారికి పర్మిట్లు 10 పర్మిట్ ఉండేదానికంటే ఇష్టారాజ్యంగా ఈ యొక్క కొండలు కూడా తవ్వేసి కంకర్ మిషన్లు పెట్టి క్రషర్లు కూడా పెట్టి ఇష్టారాజ్యంగా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీని కూడా చాలామంది కూడా క్రషర్ యజమానులు ఎగ్గొట్టడం జరిగింది. వాటి మీద కూడా నివేదిక ఇవ్వమని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంది. ఈ క్రషర్ యజమానులు ఎవరైనా సరే ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ తగ్గిపోయింది. నిజాయితీగా రావాల్సిన రాయల్టీని అక్రమ మార్గంలో
అక్రమ మార్గంలో ఇది తీసుకునేటువంటిది, వాటన్నిటి మీద కూడా రేపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తున్నాము. ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ద్వారా కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. మొన్ననే చూశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించింది కూడా గ్రీన్కో సంస్థ, అది కూడా ఆ సమస్యకు సంబంధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నివేదిక తెప్పించుకోవడము, ఆ నివేదికలో ఉండేదాన్ని కూడా మంత్రిగా మేము కూడా జిల్లా మంత్రులు కూడా కూర్చొని ఏ విధంగా జరుగుతూ ఉంది అక్రమము దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వమని, ముఖ్యంగా గ్రీన్కో సంస్థ ఏదైనా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి కానీ నేచర్కు వ్యతిరేకంగా పోతే, ఆ నేచర్కు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు. నేచర్ అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఒక సంపద ప్రకృతి, అది దానికి సంబంధించి ఫారెస్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో కూడా గత పాలకుల చేతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా విచ్చలవిడిగా దోపిడీ చేయడం జరిగింది. గతంలో ఫారెస్ట్ ఉండేటువంటి అక్కడ శాసనసభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఫారెస్ట్లో కొండలను కొల్లగొట్టడము, అక్కడ సంపదను అంతా కూడా దోచుకోవడం జరిగింది. అదేవిధంగా వారి మీద కూడా కంపెనీలో కూడా అన్నిటినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లాలో ఇప్పటికే 1513 కిలోమీటర్లు ఉన్నాయి మొత్తము, బాగా ఉండేటివి 836 కిలోమీటర్లు, ఫిట్గా ఉండేటివి 357 కిలోమీటర్లు, రినీవల్ చేయడానికి 152 కిలోమీటర్లు ఉన్నాయి, వాటిని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 172 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ ఉండేటి ఉన్నాయి, వాటన్నిటిని కూడా మా శాసనసభ్యుల ద్వారా అందరి ద్వారా కూడా ఇంకా నివేదికలు అడిగి అవి లేని విషయాలు కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున మా అధికారులు మర్చిపోయి ఉంటే ఆ యొక్క నివేదికలన్నీ కూడా శాసనసభ్యుల ద్వారా తీసుకుని వాటిని కూడా మేమందరం కూడా నివేదికలు తెప్పించుకుని త్వరలోనే డిపిఆర్లు రెడీ చేసి రేపు బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని వాటిని కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇంకా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఏ గ్రామంలోకి పోయినా వీధి లైట్లు లేవు, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారి మురుగు కాలువలు వచ్చి అపరిశుభ్రతతో ఈరోజు చాలామంది కూడా రోగాల బారిన పడతా ఉన్నారు. ఇలాంటివి చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో. లోటు బడ్జెట్ ఉంది, వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వారందరూ కూడా 100 కోట్ల రూపాయల పైన కూడా అప్పులు చేసేసి మా మీద పెట్టిపోవడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి డబ్బుల్లో ఏదైతే గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా వచ్చినటువంటి 375 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో కూడా తెలియడం లేదు. ఏదైతే నేషనల్ బ్యాంక్ ఏది వచ్చిందో మాకు ఎన్డిపి, ఆ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా కాంపెన్సేషన్లో మన పర్సంటేజ్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, ఆ డబ్బులు కూడా పక్క మార్గంలో పోవడం వల్ల దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు నిలబడిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ హోల్స్కి సంబంధించి కూడా 374 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అన్ని చేయించుకున్న తర్వాత ఆ సిఎఫ్ఎంఎస్లో కూడా ఎక్కలేదు, వాటిని కూడా కంప్లీట్గా అన్ని నివేదికలు ఇవ్వమని చెప్తా ఉన్నాము. జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులము మంత్రులు అందరం కూడా కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి ఇంత అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది, ఏ నియోజకవర్గంలోకి పోయినా కానీ కూడా కార్యకర్తలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గెలిపించినటువంటి ప్రతి నాయకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో మేమందరం కూడా కలిసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గాలలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా నివేదికలు తెప్పించుకుని ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కలవడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ముందుకు పోదాము, సమస్యల మీద ఏ విధంగా అధికారులకు తీసుకురావాలి, అవన్నీ కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క 0 ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉండేటుంది, కాబట్టి అవి వచ్చిన తర్వాత కూడా అధికారులు ఎక్కడెక్కడ ఉంటారో కూర్చొని వారందరితో నివేదికలు తెప్పించుకొని వాటి ద్వారా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.